స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలకు ప్రాతినిధ్యం వహించడానికి రాజ్యాధికారం కోసం అగ్రతాంబూలం అందించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావేనని, ఆ తర్వాత బీసీలకు సామాజిక పరంగా ఆర్థిక పరంగా ప్రాధాన్యతనిచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలో హేమాచారి కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమం కలికిరి మండల బీసీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో బీసీలపై దాడులు వేధింపులతో అధికారం లేక అణగదొక్కబడుతున్నారని, కనీసం కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సురేంద్ర యాదవ్, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు వాసునూరి చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షులు వసంతాల రాజా, మండల అధ్యక్షులు నిజాముద్దీన్, మండల ఉపాధ్యక్షులు వైజాగ్ భాష తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మనము వైసీపీ